నమస్తే రమ్ గారు నమస్తే జయ రమ్ గారు మనము ఇంటి ముందు ముగ్గు వేసుకుంటాం కదా ముగ్గుల్లో కూడా పలు రకాలుగా వేస్తూ ఉంటారు సందర్భానుసారంగా తర్వాత పండుగలకి స్పెషల్ ముగ్గులని అలానే దేవుడి ముందు వేసే ముగ్గులు కూడా వేరుంటాయి అవును అసలు ఎలాంటి ముగ్గు వేసుకోవాలి అసలు ముగ్గు ఎందుకు వేయాలి దీనికి ఏదైనా అంటే మనకి పూర్వీకులు ఏదైనా చెప్పిన విషయాలు గానీ అలా ఏమైనా ఉన్నాయంటారా ముగ్గు మన వాకిలికి రక్షణ వాకిలికి రక్షణ రక్షణ ఎట్లా మనం వాకిట్లో ఇంచే కదా మన ఇంట్లోకి ఏవైనా ప్రవేశించేది మనం ఎట్లా వస్తాం ఇంట్లోకి వాకిల్లో వాకిట్లో ఇంచే మన ఇంట్లోకి సూక్ష్మ క్రిములు అవి ఎలా ప్రవేశిస్తాయి ఏవైనా భూత ప్రేత పిశాచాది గ్రహాలు ఏదైనా నరదృష్టి గుమ్మర్ నుంచే వస్తాయి ముఖద్వారమే మన ఇంటి యొక్క ముఖం కదా అందుకని తలవాకిలికి చక్కగా కళ్ళాపి పోసి నీళ్లు చల్లి ముగ్గేసేవాళ్ళు ఈ కళ్ళాపులు కూడా ఎలా చల్లేవాళ్ళు అదేంటది కళ ఎంపీ కళ్ళాపి లేదా రకరకాల పేరు మనం కళ్లాపు చల్లటం అనేది కళ్ళాపేనే అంటాం ఆవు పేడని పేడ ఆవు పేడే కాదు గేదె పేడైనా పర్వాలేదు నీటిలో కలిపి చల్లేవాళ్ళు దుమ్ము రేగకుండా ఉండటం మొదటిది వాకిట్లోంచి మట్టి గుమ్మ మట్టి ఆ మట్టి గుమ్మాలే ఇది వరకు అవే కదా ఉండేవి ఇప్పుడు మనకి అపార్ట్మెంట్లు పెద్ద పెద్ద గుమ్మాలు నేలంతా గచ్చులు వచ్చినాయి తొలి కాలంలో అది కాదు కదా వాకిళ్ళంతా మట్టి ఆ మట్టి ఇంట్లోకి రేగి ఇసక లోపలికి రాకుండా కళ్లాపు చల్లేవారు ఇక ఇసకంతా మట్టి అంతా నేల మీద అణిగిపోతుంది తర్వాత వాకిలికి రక్షణగా ముగ్గు వేసేవాళ్ళు మనము నాలుగు మా పైన రెండు గీతలు గీస్తాం ఓ చిన్న ముగ్గు వేస్తాం ఈ ముగ్గుకి అటు రెండు కర్రలు ఇటు రెండు కర్రలు కింద వైపు ఒక కర్ర చతుర్మధ్యంగా వేస్తాం అవును కదా నాలుగు వైపులా గీతలు ఉండాలి ఈ నాలుగు వైపులా గీతలుండి మధ్యలో ముగ్గుంటే అది శుభం లోపలికి వచ్చే ఏ గ్రహాలనైనా అది బంధించేస్తుంది లోపలికి రానివ్వదు ఓహో ఇది పురాతనమైన విధి ఇట్లా చెప్పేవాళ్ళు అప్పటి కాలంలో ఏం చేసేవంటే బియ్యపిండితో వేసేవాళ్ళు ఈ గీతలు గీతంతో పాటుగా ప్రధానమైనది ఏంటంటే బియ్యపిండి కనుక వేస్తే వాకిట్లో ఉన్న చీమలు ఆ బియ్యపిండి పుచ్చుకెళ్ళిపోతాయి భూతబలి అంటారు దాన్ని వాటికి ఆహారం ఇస్తాం మనం ఇంట్లోకి ప్రవేశించవు బియ్యపిండితో వేస్తే తెల్లగా ముగ్గు రాదు కొంచెం తమ లైట్ కలర్లో వస్తుంది క్రమంగా ముగ్గు చెరిగిపోతుంది చెరిగిపోయాక మనకి ఎట్లా రక్షణ ఉంటుందంటే మనం ఆ వేసిన ప్రక్రియ ఉంది చూడు అది మనని రక్షిస్తుంది ఆ నేల మీద మనం చెయ్యి నడుస్తుంది కదా దాని మీద ఈ గీతలు పడిపోతాయి అందువల్ల ఇంట్లోకి ఇక రావని చెప్తారు పాత పద్ధతి అయితే ఇది క్రమంగా ఏం చేసాం ఈ కళ్ళాపలు అవి తగ్గి ఈ పేడ కళ్ళపలు చల్లడం తగ్గి ఏదో మామూలు నీళ్ల కళ్ళాపి చల్లుకోవటం వాకిళ్ళ నిండా గచ్చులు వాకిట్లో ముగ్గేసినా తెల్లగా కనపడుతుంది అందగా కనపడుతుంది దాంట్లోకి ఫ్యాషన్ ప్రవేశించేసరికి సున్నం ఎక్కువ కలిపేవాళ్ళు సున్నం వల్ల కూడా సున్నపు గీతల వల్ల కూడా ఇంట్లోకి చీమలు ప్రవేశించవు కానీ చీమకి ఆహారం అవదది ఆ పాపం అవి లోపలికి వెళ్ళలేవు కదా మనం భూతబలిని పక్కకు పెట్టేశాం ముగ్గు వాకిట్లో కలగా అందంగా ఉండటం అనే పాయింట్ వచ్చింది తర్వాత రకరకాల ఫ్యాషన్ల ద్వారా రెండు గీతలు గీయాల్సింది పోయి ఇట్లా లావుపాటి గీతేసి నాలుగు గీతలు వచ్చేలాగా చేయటం ఎవరు రకరకాలు చూస్తాము తెలుసుకుంటాం ఈ రంగవల్లుల్లో వీటిలలో చతుర్మధ్యంగా వేయటము అవి కాకుండా ఫ్యాషన్గా పువ్వు వేయటము అవి మొదలు పెట్టుకున్నాం వాకిళ్లలో శుక్రవారాలు పద్మాలు వేయాలి ఆడపిల్లలే వేయాలి అలా సిద్ధాంతాలు కూడా ఉంటాయి ఊళ్ళల్లో తర్వాత ఏమో ఈ మన ధనుర్మాసంలో ఏమో ఒక రకం ముగ్గులు ధనుర్మాసమే ముగ్గుల రోజులు అవి అవును ధనుర్మాసపు ముగ్గులు రాబోయే బలిచక్రవర్తికి ఆహ్వానంగా అన్ని గళ్ళు గళ్ళు గళ్ళుగా వేస్తాం ఆ గళ్లల్లో కూడా ప్రధానమైనది ఏంటంటే మనకి వ్యాధులు వచ్చే రోజులు ధనుస్సు మార్గశిరమాసం వ్యాధి రోజు ఆ నెల అంతా కొంచెం అనారోగ్యాన్ని మరణాలు ఎక్కువగా డిసెంబర్ లో సంభవిస్తూ ఉంటాయి చూడు అనారోగ్యంగా ఉన్నవాళ్ళు డిసెంబర్ వెళ్ళాలనుకుంటారు ఈ గళ్ళ వల్ల ఆ మృత్యువుని కూడా కొంత నిరోధించే శక్తి ఉంటుంది ఆ గళ్ళకి అందుకని పూర్వకాలం మహర్షులు ఎవరో ఈ ముగ్గు థెరపీ పద్ధతిని థెరపీనే మనకి ప్రవేశపెట్టారు తులసిమ్మ దగ్గర అష్టదళ పద్మం వేసుకుంటాం ఎనిమిది వచ్చేలాగా వాకిళ్లలో నక్షత్రాల ముగ్గులు వేస్తారు దానివల్ల దుష్టగ్రహాలు రావు ఇంకొక సూచన కూడా ఉండేది ఊళ్ళలో ఇప్పుడు ఏం ఊళ్ళలో ఎలా పాటిస్తున్నారో తెలియదు ఇంట్లో ఏదైనా అశుభం జరిగితే ముగ్గు వేయరు ఈ సాధులు సన్యాసులు ము అడుక్కునేవాళ్ళు ముష్టి భిక్షకులు కూడా ఎవరిన వాకిట్లో ముగ్గులేదో ఆ ఇంటికి భిక్షకు వెళ్ళేవారు కదా ఇంట్లో పితృకార్యం ఉందనుకో తద్దినం ఉందనుకుంటు ఆబ్దికాలు చేస్తారు కదా నెలమాచిక ఎవరైనా మరణిస్తే నెలమాచికాలు పెట్టాలి అవో పదహారో ఎన్నో లెక్క ఉంటుంది అక్కడి నుంచి ఆబ్దికాలు ప్రతి సంవత్సరం పెట్టాలి వాళ్ళ వాకిట్లో ముగ్గులేదంటే వాళ్ళ ఇంట్లో ఇది ఉంది వాళ్ళు ఎవరికి ఏం పెట్టరు ఆ రోజున పిండ ప్రధానం అయ్యేదాకా పిచిక కూడా ఆహారం పెట్టరు ఆ ఇళ్లలోంచి చీమలకు ఆహారం కూడా ఇవ్వకూడదు పితృదేవతలు వేచి ఉంటారు ఆ రోజు అందుకని ముగ్గు వేయరు ముగ్గు శుభాశుభాలని సూచించడం కంటే ప్రధానమైంది అది మనం చేసే భిక్ష ఆ పూట కూర తొక్కులు కూడా బయట పారేసే వాళ్ళు కాదు జయ నాకు గుర్తుంది మా ఇంట్లో అలా చేసేవాళ్ళు మామూలుగా కూర తరగగానే అవి వాకిట్లో ఉన్న కుడి తొట్లో వేసేసి కాస్త నీళ్ళు పోసి బియ్యం కడుగు కూడా పోసేసేవాళ్ళం ఎప్పటికప్పుడు పోసేసే ఇప్పుడు కొంచెం తగ్గింది ఇదివరకు మాకు ఏంటంటే పొద్దుపూట గొడ్డు గొడ్లు వచ్చి వాకిట్లో ఒక పక్కన నిలబడేవి ఒక పది పది రెండు ఆవులు వచ్చి పాడి గేదెలన్నిటిని తెచ్చేవాళ్ళం కుడి తొట్లు ఉండేవి బియ్యం కడుగు పట్టుకెళ్ళి పోసేసేవాళ్ళం కూర చెక్కులు పోసేసేవాళ్ళం కానీ కూర చెక్కులు కానీ బియ్యం కడుగులు కానీ ఆ పూట పితృదేవతలకు ఆహారం ఇవ్వడం అయ్యే వరకు గొడ్లకు కానీ పిట్టలకు కానీ చీమలకు కానీ ఏమి పెట్టరు ముష్టి వాళ్ళకి భిక్షకులకి ఎవరికి దానం చేయ ఇది అయ్యాక పితృదేవత ఆరాధన పూర్తయిపోయాక అప్పుడు సంధికాలం సాయంకాలం ముగ్గేసుకుంటారు అప్పుడు వచ్చిన వాళ్ళకి ఈ పితృ ప్రసాదము పెడతారు గొడ్లకి పెడతారు అన్నమాట ఓకే ఈ ముగ్గు దానికి గుర్తుగా కూడా సూచనగా కూడా ఉండేది వాళ్ళు ఆ ఆ రోడ్లో ఏదైనా అశుభం జరిగిందంటే ఆ సందులో వాళ్ళ ఇంట్లో ముగ్గు ముగ్గుండేది కాదు ఇంకా ఆ వైపుకి వెళ్ళకుండా ఇల్లు దాటి వెళ్ళాలనుకో వెళ్ళేవాళ్ళు కాదు పాత రోజుల్లో ఇప్పుడు క్రమంగా ఏమైందంటే మనకి గచ్చులు వచ్చినాయి గచ్చు మీద కనపడడం కోసం ముగ్గు వేయటం అనేది ఒక విధానంగా మనం ఉంచుకున్నాం కానీ దాని సిగ్నిఫికెన్స్ ఏమిటి అనేది మన చరిత్రలో నుంచి వెళ్ళిపోయింది లోకి వచ్చాము దాని తర్వాత చాక్ పీస్ కూడా వెళ్ళి ముగ్గులు వచ్చేసి ప్లాస్టిక్ చేసుకోవటం పెయింట్ తోటి వాకిట్ లో పెయింట్ తో ముగ్గు వేస్తే అది ముగ్గు కింద కౌంట్ కానే కాదు గచ్చు మీద వేసిన ముగ్గు ముగ్గే కాదు ఊరికే మనం సౌందర్యానికి వేసుకుంటున్నాను తప్పిస్తే ఇంటికి కళ 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 అంటే అశుభం కాదు ఈ ఇంట్లో శుభాలే ఉన్నాయని తెలియచేయటానికి ముగ్గు ఇప్పుడు అంతే అంతకంటే లేదు ఇప్పుడు ఇండిపెండెంట్ ఇళ్లల్లో వాకిట్లో చక్కగా కళ్ళాపు జల్లి ఇంటితో ముగేసి ఊళ్ళల్లో కనపడతాయి మేము కోయంబత్తూరు అప్పుడు ట్రిప్ వెళ్ళాం చూడు మేము కోయంబత్తూరులో ప్రతి వాకిలి ఆకపచ్చగానే ఈ మన కళ్ళాపు జల్లేసి ముగ్గులు అందరి వాకిళ్లలో ముగ్గులు ఉన్నాయి జయ అపార్ట్మెంట్ వాకిళ్లలో కూడా పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటున్నారు ఇప్పుడు కూడా ఏం మానేలా కాకపోతే దేనికోసం వేయాలి అనే ఐడియాలజీ ముగ్గు సిద్ధాంతం మాత్రం ఉంది అసలు మనకి ఇంటర్నెట్ లో ఎన్ని ముగ్గులు కనిపిస్తాయో అవును ముగ్గుల మీదే యూట్యూబ్ వీడియోలు ఉన్న వాళ్ళు అసలు మూడేసు లక్షలు పది లక్షల సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళు ఉన్నారు బోల్ నాకు కూడా ముగ్గులు బలే సరదా నేను చూస్తుంటాను నేనేం వేయను చూస్తూ ఉంటాను ఎంత బాగుందో చిన్న ముగ్గుని సరదాగా ఉంటుంది అయితే దేవతార్చనకి మనం ముగ్గు వేసుకోవటం దేవుడి దగ్గర మందిరం తుడుచుకుంటాం కదా తులసి దగ్గర అష్టదళ పద్మం వేస్తే ఎనిమిది వేస్తాం కదా ఎనిమిదికి పద్మం వేసుకోవటం ముగ్గులు తొక్కకూడదు ఒకవేళ మనం సున్ని శుద్ధతో వేసుకున్నా కూడా ముగ్గు అనేది ఒక పవిత్రమైన విధానం కదా వాకిలంతా పండగని వేయకూడదు గ్యాప్లు ఇవ్వాలి ముగ్గు తొక్కకూడదు ముగ్గులు తొక్కితే మంచిది కాదు అందుకని పెద్ద పెద్ద ముగ్గులేసి నడవడానికి వీలు లేకుండా చేయకుండా చిన్న ముగ్గేసి కొంచెం గ్యాప్ ఇచ్చి నడవడానికి వీలు దేవుడి దగ్గర కూడా మనం ఏంటంటే మన అష్టాధ ప పద్దెనిమిది రేకులు వచ్చేటువంటి పద్మాలు వస్తాయి ఈ మంగళగౌరి వ్రతాలప్పుడు పద్మాలు పెట్టడం అనేది ఒక ప్రత్యేకమైనది ఈ ఎనిమిది పెట్టి తర్వాత మూడు చుక్కలు పెట్టి వాటిని కలుపుతారు పద్మాలు ఆ ముగ్గు వేసుకోవాలి పీట మీద అమ్మవారికి ఆ ముగ్గు ప్రత్యేకం అట్లా పెడతారు లక్ష్మీ ఆరాధనకి పద్మం వేయటమే ప్రత్యేకంగా కనిపిస్తుంది ఓకే తమిళనాడులో మనకు బాగా కనపడతాయి ఇలాంటివి అయితే ఈ పైనున్న రెండు అడ్డగీతలు వాళ్ళు వేయరేమో మరి వాళ్ళు గారు ఇట్లా నిలువుగా రెండు ఇటు ఒక రెండు మధ్యలో స్టార్ గానీ ఏదన్నా వేసుకుంటారు మళ్ళీ ఇటు ఒక రెండు వేస్తారు మనం ఇలా అడ్డంగా వేసుకుంటాం కదా గుమ్మానికి వాళ్ళు ఇటు ఒక రెండు గీతలు గీసి ఆ రెండింటిని కలుపుకుంటారు మధ్యలో ఒక స్టార్ లాంటిది వేసుకుంటారు మళ్ళీ ఇటు ఇట్లా సేమ్ ఇదే లైన్ లో వేస్తారు వాళ్ళుగా వాళ్ళుగా వేసుకుంటారు వాళ్ళ లక్ష్మీదేవికి అడ్డంకైపోతుంది అని వాళ్ళ భావనట మనకి పైన రెండు అడ్డ గీతలు తప్పనిసరి కావాలంటే దాని మీద రెండు క్రాస్ గీతలు గీసి గీసుకుంటాం గీసుకుంటాం లేదా దానికి ఒక పువ్వు ఏదో వేసుకుంటాం ని అడగితే మనం మన మెయిన్ పద్ధతి అవునవును పూర్వకాలంలో ఏవో జరిగితే ఏర్పడిన ఆచారాలు కూడా అయి ఉండవచ్చు వీటిని అవును అలా కూడా చెప్తారు అందుకని ముగ్గు కర్రలు తొక్కకూడదు అలాంటివి చెప్తారు రకరకాల నమ్మకాలు అంటే ప్రధానమైనది ఏంటంటే ఇది పూర్వం నుంచి వస్తున్న సాంప్రదాయము ఏదైనా శుభకార్యం అంటే వాకిట్లో తప్పకుండా ముగ్గురు వ్యాలి అశుభాలు అప్పుడే ముగ్గులు వేసుకోం వాకిలు కడిగామనుకో వెంటనే కాస్త ముగ్గు వేసుకోవాలి అయితే అశుభం అసలు మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నాం అంటే మార్నింగ్ ముగ్గు లేకుండా బయటికి వెళ్ళాం అలవాటు అయిపోయింది ఉంటుంది అలవాటు అపార్ట్మెంట్ లో అయినా వాకిట్లో ఏదో వేసుకుంటాం వేస్తాం చెయ్యండి ముగ్గులు అంటే ఈ పద్ధతిని కొనసాగించాలి ఆనేయద్దు అవకాశం ఉండి మనకి నేల కూడా ఉంటే చక్కగా పిండితోటి ముగ్గు వేసుకుంటే బాగుంటుంది మనం దేవుడి దగ్గర వేసుకునే ముగ్గులు తులసి దగ్గర వేసేది కనీసం అవకాశం అవకాశం ఉంటే మానేయద్దు తులసి వాకిట్లోనూ పెరట్లోనో ఉంటే అక్కడైనా బియ్య పిండితోటి వేయండి అందం కోసం కాకుండా తెల్లగా ఉండాలి ముగ్గు బాగా కనపడాలి ఫోటో తీయాలి ఇన్స్టాలో పెట్టాలి లాంటివి భావించద్దు తులసి వాకిట్లో ఉంది పెరట్లో ఉంది మట్టి ఉంది చీమలు తిరుగుతాయి అక్కడ బియ్య పిండి చక్క మెత్తటి పిండి పడితే తెల్లగా ఉంటుంది ఆ పిండితోటి ముగ్గు వేయండి ఆ బియ్య పిండి చీమలకి ఆహారం అయితే మనకి చాలా మంచిది ఖర్చు మీద వేస్తే గాలికి ఎగిరిపోతుంది మనమే తొక్కేస్తాం ఇంట్లోకి వచ్చేస్తుంది నేల ఉంటేనే ఈ పద్ధతి తప్పకుండా అండి నమస్తే నమస్తే జీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి